మరో విద్యుత్ ఉద్యమ పోరాటాలు సిద్ధం కావాలని సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అన్నారు. స్థానిక సుందరకాండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల సంతాప సభ షేక్ మీరవలి అధ్యక్షతన జరిగింది. అమరవీరుల సంతాప సభలో సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతులలో భాగంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుదీర్ఘమైన విద్యుత్ ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించిందని, నేటి వరకు ఆ ఉద్యమ ఫలితమే విద్యుత్ భారాలను ప్రజలపై లేదని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు ఉండాలని, ప్రజలకు రైతులకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు భవిష్యత్తులో ఉండబోదని, మరో విద్యుత్ పోరాటాన్ని నిర్వహించాలని ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాల్యాద్రి తదితరులు విద్యుత్ ఉద్యమంలో మరణించిన అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రహ్మాండంగా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం నడిచింది. ఆ యొక్క ఘటనలో ప్రజానీకాన్ని అక్కడ ఉన్న దళితుల మీద దాడి మొత్తం కూడా కళ్ళ కట్టినట్టుగా కనపడితే సాక్ష్యాలు ఏమని చెప్పి కోర్టు కొట్టిపారేసి, మరి ఇంకా దళితులకు రక్షణ ఏముంది? దళితుల రక్షణ ఎక్కడుంది? ఈరోజు చీరాల్లో ఒక దళిత యువకుడిని గుండు గుయించి ఆ విధంగా వాడిని జైల్లో పెట్టి గద్దరగోళం చేస్తే చివరికి నేను నచ్చలేట్గా మాట్లాడను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్రపతికి లెటర్ పెట్టుకున్నాను. ఈరోజు రాష్ట్రపతికి లెటర్ పెట్టినా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆ విధంగా దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు పెరిగినాయి, ఈరోజు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక విషయాల్లో అనేక చట్ట సవరణలు చేసుకుంటూ వస్తూ ఆ విధంగా బీజేపీ మతకర్షణను పెంచేదానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బీజేపీ రామ మందిర నిర్మాణం జరిగితేనే ఇదంతా తగ్గిపోద్దని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు లేదా? రామాలయాలు ఇప్పుడు లేవా? మసీదులు ఇప్పుడు లేవా? చర్చిలు ఇప్పుడు లేవా? అన్నీ ఉన్నాయి, మరి ఏది రక్షణ? కాబట్టి ఇదంతా మతం వైపు నెట్టేదానికి ఆ విధంగా కావాలని బీజేపీ పథకం ప్రకారం ప్లాన్ చేస్తా ఉంది అంటే